నమస్తే. బాగున్నారా? నేను వసంతలక్ష్మి కదా, యోగా మాస్టర్ ట్రైనర్. నేను తిరుపతిలో ఉన్నాను, మా ఫ్రెండ్ తోటి వీడియోలు చేయిస్తున్నాను కదా. మా ఫ్రెండ్ వెయిట్ తగ్గడం కోసం మేము చాలా రకాల ప్రాక్టీసెస్ చేయించుంటాం కదా, అవి ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. నేను చెప్పినట్టు మా ఫ్రెండ్ స్వాతికి థైఫాట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ థైఫాట్ తగ్గడం కోసము ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే బాగా రిజల్ట్ వచ్చింది అన్నది, ఆ ప్రాక్టీసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాము. ఓకేనా? ఎస్, రెడీనా స్వాతి? చేద్దామా థైఫాట్ వర్కౌట్స్? ఓకేనా? ఎస్, కమ్ టు ద అశ్వసంచాలాసన. ఎస్, వెరీ గుడ్. కీప్ ద పామ్స్ ఇన్ నమస్కార ముద్ర. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్, మెయింటైన్. వెరీ గుడ్. నీ బాగా ముందుకు పుష్ చేయాలి. ముందర నీ బాగా ముందుకు పుష్ చేస్తేనే నీకు థైమ్ మీద బాగా స్ట్రెచ్ వస్తుంది. ఓకే, మెయింటైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. స్లోలీ డౌన్ ద హ్యాండ్స్, చేంజ్ ద లెగ్. సూపర్. అప్, నమస్తే, మెయింటైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. వెరీ గుడ్. ఎస్, లెగ్ పైకి లిఫ్ట్ చేసి వీరభద్రాసన. యా, మెల్లగా బ్యాలెన్స్ నీ ముందుకు పుష్ చేయి. కమ్ ఆన్, మెయింటైన్. జాగ్రత్త, రిలాక్సింగ్గా నాచురల్గానే చేయాలి. మనం ఎక్కడ కూడా హడావిడి లేకుండా మన బాడీ ఎలా సెట్ అవుతుందో అలానే ప్రాక్టీస్ చేయాలి. మెయింటైన్. నన్ను అంటూ ఉంటారు క్లాసులో, మేడం చీటింగ్ చేస్తారు మేడం మీరు అని. నేను కౌంటింగ్ 10 కౌంట్స్కి చీటింగ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. వాళ్ళు హ్యాపీగా 10 అనుకుంటారు, అది 20-30 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. 1, 2, 3, 4. నీ బాగా పుష్ చేయాలి, గోడ కుర్జీ లేదంటే. 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లగా రిలాక్స్, లెగ్ చేంజ్ చేద్దాము. సూపర్. కొంచెం టాప్ కొంచెము అడ్జస్ట్ చేసుకుని చక్కగా, ఏం పర్వాలేదు, న్యాచురల్గానే ఉండాలి. మనం ఎక్కడ హడావిడి లేకుండా రిలాక్సింగ్గానే ప్రాక్టీస్ చేయాలి. 1, 2, 3, 4, 5. నీ ఇంకా పుష్ చేయొచ్చు. ఎస్, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇన్హేల్ సెంటర్, మెల్లగా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎస్, చూసారు కదా ఎంత బాగా ప్రాక్టీస్ చేసిందో మా ఫ్రెండ్ స్వాతి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి తను ఈ ఫ్లెక్సిబిలిటీని పొందిందనమాట. రెగ్యులర్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఇలానే చాలా బాగా రిపిటేషన్స్ చేయండి. తను మ్యాక్సిమం రిపిటేషన్స్ చేయమని చెప్పి నేను హోంవర్క్ కూడా ఇస్తాను. తను హోంవర్క్ కూడా బాగా చేస్తుంది. చేసిన తర్వాత అది ఎలా తెలుస్తుంది అంటారా, వాళ్ళున్న స్టామినాని బట్టి. మన దగ్గర కౌంటింగ్ ఉంటుంది కదా, తర్వాత ఆ కౌంటింగ్ని బట్టి వాళ్ళు బాగా చేశారా లేదా అన్నది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మా స్వాతి చేసినట్టే మీరు కూడా రెగ్యులర్గా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, థైఫాయిడ్కి చాలా వర్క్ అవుతుంది. టేక్ కేర్, బాయ్, నమస్తే.